వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు పదిహేనవ తేదీన అంటే బుధవారం నాడు వృషభ రాశి నుంచి మిదున రాశులనికి సంచారం ఉన్నాడు ఇలా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశులనికి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు ఇదే రాశిలో సుమారు నెల రోజుల పాటు సంచారం చేసే అనంతరము కర్కాటక రాశులకి రవాణా చేయమన్నాడు వీటన్నిటినీ సంగతి పక్కన పెడితే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశులకి ప్రవేశించినప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది అయితే ఈ ఏడాది కొన్ని రాశుల వారికి సూర్యుని సంచారం వల్ల ఆ రాశుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ జాబితాలో ఈ రాశి కూడా ఉందేమో చెప్పుకోండి మేషరాశి వారు ఈ రాశి నుంచి రెండో స్థానం నుంచి సంచారం ఉన్నాడు ఈ కాలంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో వ్యాపారులు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే అనుభవం ఉన్న వారి సహా తీసుకోవాలి మీ కుటుంబ జీవితంలో కొంత ఇబ్బందులు ఉండొచ్చు మీరు ఈ కాలంలో కోపాన్ని కంట్రోల్ చేయవాలి ఈ సమయంలో ఎవరికి అప్పులు ఇవ్వటం వంటి పనులు చేయకండి రాశి వారు సూర్యుడు ఈ రాశి నుంచి నిష్క్రమించడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రావచ్చు ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ వైవాహిక జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో గొడవలు రావచ్చు ఈ సమయంలో మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆశించిన విధంగా ఉండకపోవచ్చు కర్కాటక రాశి వారు ఈ రాశి నుంచి సూర్యుడు పన్నెండవ స్థానం నుంచి రవాణా ఉన్నాడు ఈ సమయంలో కర్కాటక రాశి చెందిన వ్యక్తులు వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్లయితే మరింత కష్టపడాల్సి ఉంటుంది మీ వైవాహిక జీవితంలో కూడా కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ఈ రాశి వారి సూర్య సంచార సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు కోరుకున్న ఫలితాలు రాకపోవచ్చు ఆర్థిక పరంగా ఎక్కువ నష్టం రావచ్చు వ్యాపారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి వారు ఈ రాశి నుంచి సూర్యుడు నాలుగో స్థానం రవాణా చేయబోతున్నాడు ఈ కాలంలో మేనరాశి వారికి మిశ్రమ ఫలితాలు రావచ్చు మీరు విహారయాత్రకు వెళ్తున్నట్లయితే ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యాపారులు సైతం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం నిర్లక్ష్యం ఉండకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి